12 సంవత్సరాల మీ ఈ జర్నీలో సో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? నిజంగా ఆ టైంలో సాయి ఎలా ఉండేవాడు? ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక సెలబ్రిటీగా ఇప్పుడు అందరికీ మంచి సుపరిచితుడయ్యారు. సో ఏంటి మీ జర్నీ? ఈరోజు సెలబ్రిటీ అని ఏదో విధంగా ఆ షో జబర్దస్త్ షోలోకి మంచి అవకాశం వచ్చింది అప్పట్లో అప్పారావు గారి దయ వల్ల. అయితే అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా చాలా కష్టపడ్డారు అవకాశాల కోసం. కానీ ఈ బిగ్ బాస్ మంచి స్టేజ్ దొరికింది ఈరోజు, దాని ద్వారా ఇప్పుడు మంచిగా ఇంకా సినిమా అవకాశాలు కూడా వస్తాయి అనుకుంటున్నాను. అంతకుముందు ఆపరేషన్ కాకముందు కూడా చాలా కష్టాలు పడ్డారండి. ముఖ్యంగా అంటే మేము బిగ్ బాస్ సీజన్ 5లో చూసాం, అంటే ఫ్యామిలీకి ఎన్నో సమస్యల నుంచి దూరంగా ఉంటూ తన బాధని తన లోపాన్ని అవతలి వాళ్ళకు తన ఫ్యామిలీ మెంబర్స్ తోటి చెప్పుకోలేక ఆయన తనలో తానే కుమిలితూ నిజంగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎవరికి చెప్పుకోలేకుండా ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. అవునండి, ఈరోజు తనను పలకరించారు. బిగ్ బాస్ హౌస్కి ఒక లెటర్ వచ్చింది, నిజంగా ఒక వీడియో మనం చూసాము ఆల్రెడీ, తనను ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు. అసలు ఇదంతా చూస్తుంటే కూడా మీకంటే మాకంటే ఎక్కువ మీకే తెలిసి ఉంటుంది. ఫీలింగ్స్ ఉంటుండే కదా, ఒకరికొకరిని షేర్ చేసుకునే వాళ్ళమే. బయట ఎవరికన్నా ఫ్రెండ్స్కి చెప్పుకున్నా కూడా ఏంటి ఇలా ఉన్నావు నువ్వు, అలా ఉన్నావు, నీ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయా అని అందరికీ చెప్పుకొని నవ్వడం కానీ అలా ఇలా జరిగింది. అది మేము కొన్ని రోజులు బయటకు చెప్పుకోలేదు. ఏదన్నా ఉంటే నాకు చెప్పుకుంటుండే, నా బాధ ఏదన్నా ఉంటే తనకు చెప్పుకుంటుండే. ఒకసారి అక్క వాళ్ళకి చెప్పడం జరిగింది, ఇలాంటి ఫీలింగ్ ఉందక్క, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏజ్ పెరిగే కొద్దీ మాకు ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. డాక్టర్ దగ్గర కూడా చూపెట్టుకున్నాము, ఏది మార్పు అనేది లేదు, ఎందుకు అలా ఉండడం ఇంకా అని చెప్పి మేము సర్జరీ చేయించేసుకున్నాము. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నామండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు మమ్మల్ని. అది చాలండి, చాలా సంతోషం మాకు. అచ్చం అమ్మాయిలానే ఉన్నారు మీరు. అలా ఇంకోటి అంటే సాయి అంటే బిఫోర్ సర్జరీకి ముందుకు మీకు పరిచయం. సో అంటే ఒక అంటే బాయ్గానా యాజ్ ఏ ట్రాన్స్ గానా ఒక గర్ల్గా పరిచయం అంటే అప్పుడు అంటే స్టార్టింగ్లో మీరు ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం వల్ల ఫ్రెండ్స్ అయ్యారా లేదంటే క్యాజువల్గా ఫ్రెండ్స్ అయ్యారా? క్యాజువల్గానే ఫ్రెండ్స్ అయ్యాము. అయితే మాట తీరు అది నాకు అర్థమైంది, నా మాట తీరు అది నడవడిక తనకి అర్థమైంది. ఓ ఇలాంటి ఫీలింగ్ ఉన్నాయి కదా, దీంతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అప్పటి డిసైడ్ అయ్యి. ఫస్ట్ మీరు షేర్ చేసుకున్నారా? తను నాకు చెప్పిందండి, ఏమని ఇలా నాకు ఫీలింగ్ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే నేను కూడా చెప్పాను నాకు ఇలాంటి ఫీలింగ్ ఏముంది సాయి అని. అంటే అప్పటి నుండి కూడా ఒకరికొకరు షేర్ చేసుకుంటూ. సో ఎక్కడ? సికింద్రాబాద్లో. సికింద్రాబాద్ రూమ్మేట్స్? తర్వాత రూమ్మేట్స్ అయ్యాము. మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటుండే, తను అక్క వాళ్ళ ఇంట్లో సాయి ఉండి తన జాబు నేను జాబు అలా రోజుకొకసారి కూడా కలుస్తూ. ఏం జాబ్ చేస్తుండే? నేను మేకప్ ఆర్టిస్ట్ అండి. తను గీతాంజలి గారు సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, తన దగ్గర వర్క్ చేస్తూ ఉండే. తర్వాత ఆర్టిస్ట్గా అవకాశం వచ్చింది మంచిగా. సో మీ ఇద్దరు అనుకొని తర్వాత రూమ్మేట్స్ అయ్యారా? ఎట్లా అనుకుని రూమ్మేట్స్? అయితే అక్క వాళ్ళు ఇక్కడ లేరు, తర్వాత మా అక్క వాళ్ళు కూడా లేరు, ఊరికి వెళ్ళిపోయారు. అయితే ఇంకా రూమ్ తీసుకొని మేమిద్దరు రూమ్మేట్స్గా ఉండి వర్క్ పరంగా బయటకు వెళ్ళిపోయి అట్లా ఉంటుంది. సో అంటే సాయి చాలా సంవత్సరాల పాటు కూడా అంటే బయట పడలేదు, బయట పెట్టలేదు, అందరూ అంటే అబ్బాయి ఇంతను అని అంటే. ఎందుకు బయటపడలేదు అంటే ఇంట్లో వాళ్ళు మళ్ళీ యాక్సెప్ట్ చేయకుండా మీరేంటి ఇలా అయిపోయారని చెప్పి వదిలేస్తే, లేకపోతే ఇలా సినీ ఫీల్డ్లో ఉన్నారు కదా ఇక్కడ కూడా అవకాశాలు ఏదన్నా రావేమో అని చెప్పి కొన్ని రోజులు అట్లా ఉండడం జరిగింది. అలా ఉండలేక సర్జరీ చేయించుకొని తన లైఫ్ ఎలా. ఫస్ట్ మీరా తన చేయించుకు? ఇద్దరం ఒకటేసారి. ఇద్దరం ఒకటేసారి. ఎక్కడ? మేము ఢిల్లీలో చేయించుకున్నాం. ఢిల్లీలో? అవునండి. సో నాకు ఒకటి తెలియక అడుగుతాను, సో మీరు సీక్రెట్గా దాచిపెట్టి ఉంచుకున్నారు, తను కూడా అంటే నేను అబ్బాయి కాదు నేను అమ్మాయిని ఒక ట్రాన్స్ సీక్రెట్గా దాచిపెట్టుకున్నారు. మరి ఎవరి సహకారంతో ఢిల్లీ దాకా వెళ్ళి సర్జరీ చేయించుకుని వచ్చారు? ఒకరికొకరు అనుకున్నాం, కాస్త కాస్త చదువుకున్నాం. దానికి డబ్బు కూడా కావాలి కదా? ఉండే మా దగ్గర, ఎట్లా వర్క్ చేస్తున్నాం కదా ఉండే. సరే డిసైడ్ చేసుకొని వెళ్ళిపోయి సర్జరీ చేయించుకున్నాం. ఆ తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్. ఓకే, ఒక 5 సంఘటనలు సిచ్యువేషన్స్ మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారో, మీరు ఆ టైంలో బాగా ఇబ్బంది పడ్డ ఒక 4 సందర్భాలు మాతో షేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇలాంటి ఫీలింగ్స్ ఉంది ఎందుకు బయట చెప్పుకోలేదు అంటే మానుకున్న వాళ్ళు వదిలేస్తే ఇంకా మాకనేది ఎవరూ ఉండరు, అదొకటి.
రెండవది తనకి నాకు మ్యారేజ్ అది చూశారు అమ్మాయితో చేద్దామని చెప్పి మేము అలాంటివన్నీ చేసుకోలేము మాకు అలాంటివి ఇష్టం ఉండదు మేమే ఒక లేడీ లేడీ ఫీలింగ్స్ ఉన్నాయి ఇంకొక లేడీని చేసుకొని అలా మోసం చేయడం తప్పు పాపం అందుకని చెప్పి డేట్ చేసి ఇంట్లో చెప్పేశాము వద్దని చెప్పి అయితే ఇంకా ఫీలింగ్స్ పెరిగిపోతూ ఉండే ఒకరికొకరు మాట్లాడుకొని లాస్ట్ టైం బిగ్ బాస్లో కూడా చెప్పింది కదా నిషా నేను అనుకొని ఒకటేసారి వెళ్ళిపోయి చేయించుకొని వచ్చేసాము ఆపరేషన్ అయిన తర్వాత కూడా చాలా బాధపడ్డామండి మా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ నాన్న చనిపోతే వెళ్ళిపోయింది మా ఇద్దరికి ఎవ్వరూ లేరండి తన ఒక బెడ్ మీద నేను ఒక బెడ్ మీద ఉండే అది చెప్పలేమండి మాటల్లో చెప్పలేము ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా మనీ ప్రాబ్లం చాలా ఉండే ఇంట్లో వాళ్ళ సపోర్టు ఎక్కడ పోతుందో అని చెప్పి అదొక బాధతో చెప్పకుండా మా బాధ ఏదో మేము పడ్డాము దేవుడి దయ వల్ల ఈరోజు మంచి స్థాయిలో పింకీ ఉందండి అది చాలండి మాకు సంతోషం ఇంట్లో వాళ్ళు డాడీ యాక్సెప్ట్ చేశారు దానికి మించి ఇంకేమీ లేదండి ఇంక చాలండి చేశారండి 1.5 ఇయర్ అవుతుంది ఫస్టే మా అక్క వాళ్ళకి చెప్పాను నేను వాళ్ళు అర్థం చేసుకున్నారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు నాకు తర్వాత ఆ మమ్మీకి చెప్పాను అర్థం చేసుకుంది ఇప్పుడంతా హ్యాపీ అండి ఇప్పుడంతా హ్యాపీ ఓకే సూపర్ అండ్ మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశారన్నాను సో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యి బయటకు వచ్చారు మీరు ఎందుకంటే బయటకి తను ఆర్టిస్ట్గా తప్ప బై వేరే పని అయితే చేయలేదు సో మీరు ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు సో ఎలా దాన్ని ఓవర్కమ్ నాకు ఏదైనా మనీ తక్కువ అయ్యి ఇబ్బంది పడుతుంటే తను నాకు ఇచ్చేది తను ఇబ్బంది పడేటప్పుడు మేము షేర్ చేసుకున్నామండి అందులోనూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము అట్లట్లా కలిసిమెలిసి ఉంటుండే అదే అండి బిగ్ బాస్ సీజన్ 5లో చూశాను ఒక నేను కూడా ఆల్రెడీ ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక సంఘటన గురించి చెప్పింది తనను తను ఎంతో అంటే గాఢంగా ప్రేమించిన వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి తనను తిప్పించుకొని తన వెంట పడి నా వ్యక్తి చివరికి అంటే తన కాళ్ళ మీద పడి చీ కొట్టేంతవరకు తను అంటే చీ కొట్టినా కూడా తనను ప్రేమిస్తూ కూడా అలానే ఉండిపోయి ఆ రోజు బిగ్ బాస్ సీజన్ 5 ఒకరోజు చెప్తూ ఎయిడ్ చేసింది సో ఈ వీళ్ళ ప్రేమ వ్యవహారం మీకు తెలుసా తెలుసు వద్దనుకుంటున్నాను వద్దండి ప్లీజ్ అది తను కూడా ఆ లవ్ ఏమీ వద్దనుకొని ఒక టాటూ కూడా వేయించుకుంది మీరు చూసారో చూడలేదు ఇక్కడ టాటూ ఒకటి ఉంటుంది జరిగిపోయింది ఆ టాటూకి అంటే ఏంటి అంటే ట్యాగ్ ఏంటి ఆ టాటూ ట్యాగ్ అసలు అంటే లవ్ అంటేనే వద్దు ఇంకా లవ్ చేయకూడదు ఎవరిని ఉంటే అమ్మా నాన్న ఏదైనా ఫ్రెండ్స్ ఉంటే మా కమ్మీ సో మీ లైఫ్లో అట్లాంటి ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా మీకు కూడా ఏం లేదండి అలాంటిది ఏం మీరు ఇంత అందంగా ఉన్నారు మీకు లేకుండా అయితే ఏం వద్దండి సార్ మీరు ఎవరైనా మోసం చేశారా నాకేం లేదు మోసం ఏం లేదు బాగానే ఫ్యూచర్ ప్లాన్ మిమ్మల్ని ఎవరు మోసం చేయలే మీరు ఎవరిని మోసం చేయలేదు సో వాళ్ళు అంటే విడిపోవడానికి రీజన్ ఏంటంటే వద్దండి ఆ క్వశ్చన్ అయిపోయింది వదిలేసేయండి అంటే మీరు ఒక ప్రాణ స్నేహితురాలు కాబట్టి మీకు అంతో ఇంతో తెలిసి ఉంటుంది కదా తెలుసు వద్దు అనుకుంది వదిలేసింది ఏమే వద్దు అనుకుంది ఏమై వద్దనుకుంది ఎందుకు అని చెప్పి అమ్మ నాన్న ప్రేమిస్తే చాలనుకొని లైఫ్ ముందుకు నడిపిస్తుంది ఆ రోజు ప్రేమ వద్దనుకొని వదిలేసింది కానీ ఈరోజు సీజన్ 5లో చూస్తే ఎంతసేపు మానసికంగానే పడి తిరుగుతుంది మరి ఇక్కడ ఆల్రెడీ బయట ఏంటంటే మేము ఎవ్రీ ఎపిసోడ్ మనం చూస్తున్నాము అక్కడ మనకు ఒక కెమిస్ట్రీ తను ఎప్పుడు శ్రీరామ్కి సారీ మానస్కి ఏది జరిగినా కూడా తను తట్టుకోలేదు ఏదైనా దెబ్బ తగిలినాడు వెంటనే వచ్చి డెటాల్తో తోడవడము జెండు మాం పెట్టడము ట్యాబ్లెట్ ఇవ్వడం ఫుడ్ తినిపించడము అసలు నిజంగా కట్టుకున్న భర్తనైనా తను అలా చూసుకుంటుందో లేదమ్మా కానీ మానసును మాత్రం పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది ఎందుకు చూసుకుంటుందంటే కొన్ని రోజుల పాటు మాకు ఏ ప్రేమ అభిమానాలు లేకుండా దూరంగా ఉంటూ ఉన్నాము మీరు చూసారో చూడలేదు ప్రియాగారు ఉన్నారు కదా అక్క ఉన్నంత రోజులు మంచిగా సపోర్ట్ చేసుకుంటూ ఏదైనా బాధ ఉన్నప్పుడు షేర్ చేసుకుంటూ గేమ్ ఇలా అలా ఆడాలి అని చెప్పి ఒకరొకరు షేర్ చేసుకుంటూ ఆడేవాళ్ళు అక్క పెద్దది కనుక అమ్మ ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి సపోర్ట్ ఇస్తూ అంతవరకు గేమ్ ఆడింది మానసు అంటే లవ్ చేయదండి అలాంటిది ఏం ఉద్దేశం ఉండదు తనకి సపోర్ట్ చేశారు కనుక అలాంటి ప్రేమ అభిమానాలు ఉన్నాయి కానీ దానికి మించి ఇంకా ప్రేమ లవ్ తను లేకపోతే పింకీ లేదు అనే విధంగా అనుకోవద్దు అది కరెక్ట్ కాదండి బయటకు వచ్చినప్పుడు చెప్తుంది లేండి మీకు కూడా సో అది లవ్ కాదంటారు కాదండి డెఫినెట్గా అలా చేయదు ఇంకా చేయదు ప్రాబ్లమ్స్ అవన్నీ కేవలం ఇష్టమేనది లవ్ కాదండి
ఒక మనిషి ఇలా సపోర్ట్ చేస్తున్నాడు దాని ద్వారా ఓకే అని చెప్పి మంచి రెస్పెక్ట్ ఇచ్చి అట్లా ఉంటుంది కానీ లవ్ అది ఏం లేదు సో ఇప్పుడు పింకీ ఆట గురించి మీరు ఏం చెప్తారు మంచిగా ఆడుతుంది ఆడియన్స్ కూడా అందరూ మంచిగా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఓట్స్ అన్ని కూడా వేస్తున్నారు చాలా ముఖ్యంగా మీ కమ్యూనిటీలో ఒక ఇట్లా సెలబ్రిటీ ఒక హోదాలో వచ్చి ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడం అనేది మీ కమ్యూనిటీ కూడా అది ఒక మంచి పేరు అవునండి ఒక మంచి స్టేజ్ లో ఉంటారు మరి మీ కమ్యూనిటీ వాళ్ళే ఎందుకు సపోర్ట్ చేయరు ఎందుకు కొర్రలు మీ కమ్యూనిటీకి అలా ఏం లేదండి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఫుల్ హ్యాపీలో ఉన్నాము మా ట్రాన్స్ కమ్యూనిటీ ఇలా ప్రియాంక సింగ్ వెళ్ళి చాలామందికి అందరికీ తెలుసు మా కమ్యూనిటీలో ఎప్పుడు మా కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడలేదు ఎప్పుడు కలిసింది లేదు ఎప్పుడు వచ్చి మాట్లాడింది లేదు తన పర్సనల్ షీఈస్ అ సెలబ్రిటీ అంతే అని చెప్పేసి సెలబ్రిటీ లాగా ఎప్పుడు లేదు అందరితో కలిసిమెలిసి ఉంటుంది చాలా నవ్విస్తుంది ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది ఓకేనా ఆంధ్ర తెలంగాణలో ఎవరినైనా అడగండి చెప్తుంది అందరితో కలిసిపోతుంది ఏ సెలబ్రిటీ అని చెప్పి యాటిట్యూడ్ చూపించి ఎక్కడా లేదండి ఓకే సో ప్రతి సంవత్సరం మనకు దీపావళి పండుగ వస్తుంది అందరి కుటుంబ సభ్యులతోటి ఎంతో సంతోషంగా పిండి వంటలు చేసుకొని టపాసులు కాలుస్తూ అందరూ ఎంజాయ్ చేస్తారు మా పింకి కూడా చాలా ఇష్టం దీపావళి మంచిగా రెడీ అయిపోయి జ్యువెలరీ వేసుకొని మంచిగా పూజ చేసి టపాసులు కాలుస్తే సో అదే నేను క్వశ్చన్ కంప్లీట్ చేయలేదు మరి మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఫ్యామిలీని వదిలేసి మీరు ఎక్కడో ఒంటరిగా బ్రతుకుతూ మరి మీ జీవితంలో ఎలాంటి ఎంజాయ్మెంట్స్ ఉంటాయి అంటే ఇప్పుడు నార్మల్ పీపుల్ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి పిండి వంటలు చేసుకొని చికెన్ మటన్ బిర్యానీలు చేసుకొని టపాసులు పేలుస్తూ ఆనందంగా ఆ రోజును గడుపుతారు మరి మీ జీవితాలు ఎలా ఉంటాయి దీపావళి పండుగ రోజు మా జీవితం వెలుగులు ఉంటాయా అసలు ఏంటి ఉంటాయండి మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు కనుక మేము ఇంటికి వెళ్ళొస్తూ ఉన్నాం చాలామంది ట్రాన్స్ కదంతా ఉండదండి చాలా బాధపడుతూ ఉంటారు ఇంట్లో అందరూ కలిసిమెలిసి అన్నతమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ అందరూ చేసుకుంటున్నారు మనం ఇలా ఒంటరిగా ఉండిపోవాల్సి వచ్చిందని చెప్పి చాలా బాధపడుతుంటారండి మా లాంటి బాధలు మీకు కూడా ఉండవండి ఏదో ధైర్యంగా ఏదైనా దీపావళి పండుగ రోజు ఏదైనా స్పెషల్ ఇన్ని సంవత్సరాల్లో మీకు ఏదైనా గుర్తుండిపోయిన ఒక మూమెంట్ ఉందా మంచిగా మేము డెకరేట్ మంచిగా రెడీ అయిపోయి పూజ చేసుకొని టపాకాయలు పేల్చడం హ్యాపీ అవునండి సో మీరు కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు సెలబ్రేట్ చేసుకుంటాం యా ఓకే అండ్ పింకీ సెలెక్ట్ అయిందని చెప్పి ఫస్ట్ సెలెక్ట్ నేను బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యాను అనే వార్త ఫస్ట్ మీకేనా ఫస్ట్ మా నాకే చెప్పిందండి సో నిజంగా ఆ రోజు మీకేమో అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను దాంట్లో ఇంకా నేను మాటలో చెప్పలేనండి ఆ హ్యాపీనెస్ ఇన్ని రోజులు కూడా 58 డేస్ అవుతుంది ఇప్పటిదాకా కూడా మంచి పేరు తెచ్చుకొని మంచిగా గేమ్ ఆడుతుంది అందంగా కనిపిస్తుంది అందరికంటే కూడా మా పింకి హ్యాపీ సో ఎవ్రీ వీక్ మీరు వెళ్ళి షాపింగ్ చేసి దానికి డ్రెస్సెస్ పంపిస్తాను పంపిస్తాను సో ఈరోజు ఎంత ఖర్చు అయింది లేదు వేరే బోటిక్ వాళ్ళు ఇస్తూ ఉంటారు ఓ దానికి బోటిక్ వాళ్ళు ఇస్తూ అవునండి సో ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ 3 డేస్కి 4 డేస్కి ఉన్నారండి చాలా మంది అభిమానులు బాగున్నారు మా పింకీకి ఓ గ్రేట్ పింకీకి ఎవ్రీ వీక్ డ్రెస్ అంతా అందంగా ఎందుకు ఉంటాయని అంటే మాకు తెలియట్లేదు సో పింకీకి స్పాన్సర్స్ ఉన్నారట ఎవ్రీ వీక్ కూడా ఒక్కొక్క స్పాన్సర్ తనకి ఎవ్రీ వీక్ జరిపే బట్టలు అండ్ వీకెండ్ చేసుకునే బట్టలు కూడా స్పాన్సర్ చేసి పంపిస్తుంటారు అది నిషా గారితో నిషా గారే స్వయంగా వెళ్ళి బిగ్ బాస్ వాళ్ళకి ఇచ్చేసి వస్తుంటారు అంతేనా మా ఫ్రెండ్ ఇంకొకరు ఉన్నారు సాయి లేఖ అని చెప్పి జబర్దస్త్ ఆర్టిస్ట్ తను కూడా ఇస్తూ ఉంటాడు సో నెక్స్ట్ సీజన్ 6th కి మళ్ళీ ప్రియాంక సింగ్ మీకు బట్టలు వస్తాయండి ఓకే సో ఈరోజు నేను దీపావళి పండుగ కాబట్టి ఓకే సో మీ ముందు కొన్ని బాంబ్స్ పెడుతున్నాను ఇప్పుడున్న 11 మందికి ఎవరికి ఏ బాంబ్ సెట్ అవుతుంది మీరు చెప్పాలి సో ఆ బాంబ్ పెట్టి వాళ్ళు పేల్చాలి మీరు అంటే వాళ్ళ గురించి చెప్పాలంటున్నాను ప్రస్తుతం మీ ముందు ఒక 11-12 రకాల టపాకాయలు ఉన్నాయి బాంబులు సో ఇప్పుడున్న 11 మందికి ఏ బాంబు సెట్ అవుతుంది మీరు చెప్పండి సో ఫస్ట్ కంటెస్టెంట్ ఐ విల్ స్టార్ట్ విత్ ప్రెసెంట్ క్యాప్టెన్ షణ్ముఖ్ కాబట్టి షణ్ముఖ్కి ఏ బాంబు సెట్ అవుతుంది ఎందుకు సెట్ అయింది కూడా దాని గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ప్లీజ్ షణ్ముఖ్ షణ్ముఖ్ గారికి ఇదండి బాంబు లీడర్ బాంబు ఎందుకు తీస్తా అంటే వస్తూ ఉంటాడా అవునండి ఎందుకు చాలా టాలెంటెడ్గా ఆడుతున్నారు గేమ్ కూడా మంచిగా ఆడుతున్నారండి అవునండి నెక్స్ట్ సిరి
సిరి గారికి భూచక్రం. ఎందుకు భూచక్రం? చాలా సరదాగా ఆడుతుంటది అందరితో కలిసిపోయి. ఎంతసేపు షణ్ముఖి అతుకుపోయి ఉంటా ఉంటాం. ఫ్రెండ్షిప్ అలా ఉంది వాళ్ళు. నాకు తెలిసి లవ్ కాదండి, ఫ్రెండ్షిప్. చచ్చిపొడి లాగా ఇది భూచక్రం లాగా తిరుగుతూ ఉంటుంది. జశ్వంత్ థ్రెడ్ అండి, సైలెంట్ ఉంటారు అంతే, ఆడుతున్నారు గేమ్ అంతే. యానీ మాస్టర్ లక్ష్మీ బాంబ్ అండి, చాలా బాగా ఆడుతుంది. టాకింగ్ పవర్ బాగుంది. శ్రీరామ్ చంద్ర గారు అవును, తను కూడా చాలా బాగా ఆడుతున్నారు గేమ్. రవి అన్నయ్య అవునండి, అలా ఏం లేదు. విశ్వ అన్నయ్య అవును, గట్టిగా ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు, గట్టిగా ఉంటాడు, గట్టిగానే మాట్లాడుతున్నాడు. అవునండి. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ మానస్. మానస్ మీ మానస్ కాదండి, అందరి మానస్. మ్యాజిక్ స్పెషలీ మా మానస్ మ్యాజిక్, మ్యాజిక్ ఉంది, మ్యాజిక్ అన్ని మ్యాజిక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ ప్రియాంక సింగ్. ప్రియాంక సింగ్ నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రం రాకెట్, తన లైఫ్ కూడా అన్ని కూడా ఇక మీదట హ్యాపీగా ఈ వెలుగులు పంచుకుంటూ రాకెట్ లాగా దూసుకెళ్ళిపోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ఇలాగే ఉండాలి తనకి, మీ బ్లెస్సింగ్స్ అందరి వల్ల. సూపర్. సో చివరిగా సన్నీ. సన్నీ అన్నయ్య తను కూడా చచ్చిపొట్టి. అవును. ఓకే ఫైన్ సూపర్. సో బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పుడున్న 11 మంది కంటెస్టెంట్కి ఒకరికి ఒక బాగుంది. అవునండి, పేరు పెట్టాం. యా సూపర్. సో నెక్స్ట్ బిగ్ బాస్ తర్వాత బయట అంటే ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్లో ఉన్నారు ఉన్నారండి. అవును. సో ఏంటి ఈ వీక్ బయటకు వచ్చేది మరి మీ ప్రియాంక సింగ్? ఇంకెవరు? అలా ఏం లేదండి, ఎవరైనా వస్తారేమో. మా పింకీ రాకూడదు, మంచిగా ఓట్స్ వేసి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారండి, చాలా సంతోషం. చాలా రాదు అంటారు? రాదండి. మంచి పింకీకి నీకు బాగా గుర్తుండిపోయిన ఒక మంచి మెమొరబుల్ మూమెంట్ ఏమన్నా? చాలా ఉన్నాయండి, ఒకటి అని కాదు చాలా ఉన్నాయి. దీనికంటే మించి చెప్పలేం కదా. కష్టాలు బాధలేదు, హ్యాపీనెస్ లోపల అన్ని బాధలు ఉంటాయి. మేము సంతోషంగా బయటకు ఉంటాము, ఎలా సంతోషంగా ఉండాలో ఆ వే ప్రకారం మేము వెళ్ళిపోతూ ఉన్నాము. హ్యాపీగా అంటే అన్నీ ఉన్నాయి హ్యాపీగా, ఒకటని చెప్పలేను నేను. అన్నీ అండి, అన్నీ హ్యాపీ. చెలిపి పనులు అంటే ఎప్పుడైనా కానీ బయటకు వెళ్ళేటప్పుడు ఆటో మాట్లాడిందంటే మా పింకి ఏ డొక్కు ఆటోనో వస్తుంది, దాన్ని చూసి ఫుల్ నవ్వుకుంటాం మేము. నువ్వు నీకు ఒక దన్నం తల్లి, నువ్వు ఆటో మాట్లాడుకు, నేను మాట్లాడతానని చెప్పి అట్లా ఉంటుంది ఎప్పుడు ఇప్పటిదాకా కూడా. అవును ఏమోనండి, నాకు చెప్పలేదు. వచ్చిన తర్వాత తెలిసే ఉంటుంది నిజంగా. మరి ఒక వీక్ ఎంత తీసుకుంటుంది, ఒక డేకి ఎంత తీసుకుంటుంది, అవన్నీ క్యాలిక్యులేట్ చేసి వీక్ తీసుకు. వద్దులేండి, తర్వాత వచ్చాక తనే చెప్తుంది. ఎన్ని లక్షలు ఇస్తున్నారు? 3, 4, 5 కోటి ఇస్తే ఇంకా బెటర్. కోటి వాళ్ళ సరిపోతాయా? ఏమద్దు, అందరూ అభిమానిస్తున్నారు మంచిగా. టాప్ 5 దాకా వెళ్ళిపోయి విన్ అయ్యి వస్తే మా కమ్యూనిటీ వాళ్ళకి కానీ మాకు కానీ ఇంట్లో పేరెంట్స్ కానీ చాలా అన్నీ అండి. సో టాప్ 2లో ఎవరు ఉంటారు అనుకుంటున్నాను? సన్నీ అన్నయ్య కానీ మానస్ ఉంటాడు. పింకి ఉంటుంది, పింకి విన్న వాళ్ళనే కోరుకుంటున్నానండి. మళ్ళీ చెప్పారు, యానీ మాస్టర్ ఉంటుంది, రవి గారు ఉంటారు, ఇంకా ఇంకొకరు ఉంటారు, మానస్ అన్నీ కూడా ఉంటారు. సో
ఈ సీజన్ 5 లో మీరు అబ్జర్వ్ చేసింది వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు? అది నేను చెప్పలేనండి, అయిపోయింది. వాళ్ళు ఏదో గేమ్ ఆడుకుంటున్నారు. అది చెప్పండి, నాకు తెలియదండి. వాళ్ళు ఏదో గేమ్ ఆడుకుంటున్నారు కదా, ఎవరు వరస్ట్ ఆడుతున్నారు? అలా ఏం లేదండి, నేను చూసి బాగా ఆడట్లేదు. వరస్ట్ కాదు, బాగా ఆడట్లేదు. మీకు అనిపించిన వాళ్ళు జెస్సీ అనుకుంటున్నాను. జెస్సీ అవునండి. బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు? మా పింకీనే. మా పింకీ కాదు, వాసవ మార్గం. మా పింకీనే తనే నేర్పించింది. బిగ్ బాస్ మొత్తం వంట మాస్టర్ ఆమె. ఇంకా ప్రతిరోజు వాళ్ళకి ఇష్టం, మంచిగా పొద్దున్న వచ్చిన దగ్గర నుండి అన్ని పనులు చేసుకోవాలి అని చెప్పి దాంతో భాగంగా అందరికి వంట చేసి పెడుతుంది. దానికి మించి ఇంకేం లేదు. సో ఫైనల్గా మనం ఈరోజు దివాళీ సెలబ్రేషన్ చేసుకుంటాం.